డెఫినెట్గా చాలా ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. వారిలో ఇద్దరిని ఇప్పుడు నేను స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను. బికాజ్ ఈరోజు మనకి తెలుగు స్ట్రైట్ ఫిల్మ్గా అనిపించడానికి కారకులైన వారిలో ముందుగా డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి గారు ఇక్కడే ఉన్నారు. వారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. డైలాగ్ సమరం చిత్రానికి మనకి తెలుగులో అందించినటువంటి డైలాగ్ రైటర్ అండ్ కేజీఎఫ్ కాంతారా సలార్ విక్రమ్, అసలు ఒక్కొక్క పేరు వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఆ సినిమాలన్నిటికీ కూడా డైలాగ్స్ మనకి తెలుగులో అందించింది హనుమాన్ చౌదరి గారే. వరుసగా సక్సెస్ల మీద సక్సెస్లు అండి, బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్లు కొడుతున్న ఆయన ఇప్పుడు స్టేజ్ పైన ఉన్నారు. ఐ థింక్ కేకే గారు కూడా ఇప్పుడే జాయిన్ అయితే బాగుంటుంది. లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అమరన్ సినిమాలో మనకి సిట్యువేషనల్గా చాలా వండర్ఫుల్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటినీ అంతే అద్భుతంగా ఇమోషనల్గా మన ముందుకి అందించినటువంటి లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు ఈజ్ ఆల్సో హియర్. సో ఎస్, ముందుగా హనుమాన్ చౌదరి గారి మాటలు వినేద్దాము. పిక్చరా ఈ మైక్ ఓకే, యా ప్లీజ్ మీరు స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం అండి. అమరన్ గురించి చెప్పాలంటే ఈ దీపావళికి రిలీజ్ అయ్యి ఇంకా థియేటర్లో పేలుతూ సౌండ్ చేస్తూ ఉన్న పెద్ద క్రాకర్ ఇది, ఎప్పటికి ఆగుతుందో తెలియట్లేదు. ఈ మూవీ ఫస్ట్ చెన్నైలో చూసినప్పుడు నాకు పక్కనే శ్యామ్ అని ఏడీ ఉండే, తనతో చెప్పానండి, బ్రో ఇది సినిమాలా అనిపించలేదు, ఇది ఒక లైఫ్లా అనిపిస్తుంది అని. నాకు తెలియకుండానే క్లైమాక్స్లో ఏడుస్తూ కూర్చున్నాను, నాకు తెలియలేదు ఆ వాటర్ కూడా ఎలా వస్తున్నాయి ఐస్ నుంచి అని. సో అంత ఫీల్ ఉంది ఈ సినిమా చూసినప్పుడు. సో అప్పుడే అనిపించింది డెఫినెట్గా ఇది తెలుగులో చాలా పెద్ద, తెలుగే కాదు ఎక్కడైనా హిట్ అవుతుందని చెప్పేసి. సో ఈ అమరన్ సినిమాకి నాకు పనిచేసే అవకాశం కల్పించిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్కి, నేను ఫస్ట్ ఆ సంస్థలో విక్రమ్కి పనిచేశానండి, మళ్ళీ ఇప్పుడు అమరన్కి పనిచేశాను. సో రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్కి ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ దీని వెనుక ఉన్న రైటర్ అండ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పేరిస్వామి గురించి చెప్పాలి. ఆయన ప్రతిభ ఏంటనేది ఆ సినిమా చూసినప్పుడు తెలిసింది. సో ఈ సినిమా గురించి అంటే సక్సెస్ గురించి ఇప్పుడు మాట్లాడాలి, దాని ధన్యవాదాలు చెప్పుకుంటూ మాట్లాడాలి. ఈ సినిమా సక్సెస్కి ఇంకా జీవి గారి మ్యూజిక్, కేకే గారు, రామ్జో గారు రాసిన పాటలు ఎంత బాగా తెలుగులో రీచ్ చేసే అయ్యో అందరూ మీరు చూసే ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ ఒక రైటర్ అయినా డైరెక్టర్ అయినా పాత్రలు మాత్రం రాయగలరు. ఆ పాత్రలకు ప్రాణం పోసేది డెఫినెట్గా ఆర్టిస్టులే, శివకార్తికేయన్ సార్ కానీ, సాయి పల్లవి మేడం, ఇందు, ముకుందే, వీళ్ళిద్దరే తప్పితే ఏమీ కనిపించలేదు ఈ సినిమాలో. సో వాళ్ళు అంత బాగా చేశారు. అలాగే అదే కాకుండా మేడం డబ్బింగ్ చెప్పారు తెలుగుకి, చాలా అద్భుతంగా చెప్పారు. మీకు తెలిసి మీరు చూసేవారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ సక్సెస్లో నాకు భాగం కల్పించిన రాజ్ కమల్ వాళ్ళకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్పనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్, కృష్ణకాంత్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అమరన్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక యుద్ధ వీరుడి కథ. ముందుగా నాకు హనుమాన్ గారు కార్డబ్స్ నుంచి కాల్ చేసి రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నుంచి మీకు కాల్ వస్తుందని చెప్పారు. సో ఏం సినిమా ఏంటి మనకు పూర్తిగా డీటెయిల్స్ కూడా తెలియదు. సో ఒక్కొక్క పాట వస్తున్న కొద్దీ నాకు ఆ ఏడీస్ ఆ సందర్భాన్ని చెప్పడం, తమిళ్లో దాని మీనింగ్ చెప్పడం, సో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ నేను 6 సాంగ్స్ రాయడం జరిగింది. సో అప్పుడే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి అంతా తెలిసింది. సో మొన్న సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ రాజ్ కుమార్ పేరేస్వామి గారు ఓ ఏదో ఇంటర్వ్యూలు చెప్తూ చెప్పారనమాట, ఈ కథ స్టార్టింగ్ ఎండింగ్ అందరికీ తెలుసు, దీన్ని ఎంత ఆసక్తికరంగా చెప్పాలి అన్నదే క్వశ్చన్ అని. సో మీరు అందులో సక్సెస్ అయ్యారు సార్, స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి కానీ దిస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని మీరు మీలాంటి డైరెక్టర్లు వస్తూ చెప్తూ ఉంటారు. సో ఒక పాత్రకి కొలమానం ఒక అవార్డే అయితే మాత్రం ఈ సినిమాలో మీ ఇద్దరికి నేషనల్ అవార్డ్స్ రావాలి సార్. సో అంత గొప్పగా యాక్ట్ చేశారు. ఈ పాత్రని ఇన్ని వేరియేషన్స్లో, ఒక కాలేజ్ స్టూడెంట్గా, అప్పుడే జాయిన్ అయిన ఒక ఆర్మీగా, తర్వాత మేజర్ వరకు మీ ఫిజికల్ చేంజెస్ కానీ, చేంజ్ ఓవర్స్ కానీ, సో నటన పరంగా మీ అంటే ఆ ఏజ్ ప్రకారం మీరు చేసిన యాక్టింగ్ కానీ చాలా బాగా ఉంది సార్. ఇంకా సాయి పల్లవి గారు
ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి చేస్తారు, బట్ దీంట్లో అందరిని ఏడిపించారు. మీరు ఆవిడని ఏడవద్దు అన్నారు, బట్ తనేమో మొత్తం రెండు స్టేట్స్ని ఏడిపించారు. సో ఏ సీన్లో కంట్రోల్ చేస్తూ పక్క వాళ్ళని చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది, ఏడిస్తే ఆడు చూస్తాడేమో అని. సో బట్ ఏడుపు మాత్రం ఆపుకోలేకపోయాం సార్, మీరు వద్దన్నా కూడా మేము ఏడ్చాము. సో ఎస్పెషల్లీ ఆ డాబా సీన్లో పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని హత్తుకోగానే మేమందరం ఏడ్చాము సార్, మేమీద మిమ్మల్ని ఇన్ని ఏళ్ళుగా మిస్ అయినట్టు ఫీల్ అయ్యాము. సో వండర్ఫుల్ డైరెక్షన్ సార్, ప్రతి టెక్నీషియన్. సినిమాటోగ్రఫీ అయితే మేము అక్కడే ఉన్నట్టుగా హ్యాండ్ హెల్డ్ కెమెరాస్ కానీ గింబల్ కానీ ఆ యూజ్ చేసిన విధానం, మేము అక్కడే ఉండి ఫైట్ చేస్తున్నామేమో అన్నంత, ఫైట్ చూస్తున్నామేమో అన్నంతగా ఇన్వాల్వ్ అయిపోయేలా చేసింది. సో ప్రతి టెక్నీషియన్స్కి అండి. తెలుగు డబ్బింగ్ ఇంత బాగా రావడానికి కారణమైన హనుమాన్ చౌదరి గారి డైలాగ్స్ కానీ. ఇందులో ఒక ఛాలెంజ్ ఏంటంటే, హీరోయిన్ ఏమో మలయాళం అమ్మాయి, హీరో తమిళ అతను అని అందరికీ తెలుసు, బట్ తెలుగు ఆడియన్స్ని నమ్మించాలి తెలుగు కథలాగా. సో దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అట్ అది ఎక్కడ కనపడేయకుండా చాలా బాగా టీమ్ అంతా కష్టపడి, డబ్బింగ్ వాయిస్లో కూడా ముకుందే అని ఆవిడ అలా పిలవడం కానీ, కొంచెం మలయాళీ స్లాంగ్ రావడం, సో ఇవన్నీ ఈ సినిమాని చాలా స్పెషల్ చేశాయి. కాబట్టి ఇది ఒక తెలుగు సినిమానో తమిళ సినిమానో కాదు, ఇది ఒక ఇండియన్ సినిమా. ఇలాంటి ఇండియన్ మూవీస్ ఎన్నో ఇంకా రావాలి అని కోరుకుంటూ, ఇంత పెద్ద సక్సెస్ చేసిన టూ స్టేట్స్ని అభినందిస్తూ, ఈరోజు గెస్ట్గా వచ్చిన మా నితిన్ గారిని, సుధాకర్ రెడ్డి గారిని. సుధాకర్ రెడ్డి గారు ఈ మధ్య విక్రమ్ కానీ ఇది కానీ పట్టుకున్నారంటే పెద్ద ఇటు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. సో ఇంకో బ్లాక్ బస్టర్ ఈజ్ ఆన్ ద వే. రాబిన్హుడ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు అండ్ హనుమాన్ చౌదరి గారు, థ్యాంక్ యూ. అండ్ మీ అప్కమింగ్ నెక్స్ట్ బిగ్ ఫిలిం ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్, ఆల్ ద వెరీ బెస్ట్.